Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెరిగిపోతున్న రఘురామ కడుపు మంట ఈసారి సజ్జల టార్గెట్గా హైకోర్టుకు. అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రభుత్వంపై కడుపు మంట పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి అన్న, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్న ఎంపీకి ఎంత మంట ఉందో అందరికీ తెలిసిందే. వాళ్ల మీద కోర్టులో కేసులు వేయడం ద్వారా తనలోని మంటను రఘురామ బయటపెట్టుకున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేని వీరిద్దరి బెయిల్ విషయంలో కోర్టులో కేసులు వేయడం ద్వారా వీళ్ళిద్దరిపై తిరుగుబాటు ఎంపీ ఎంతగా మండిపోతున్నది అందరికీ తెలిసిపోయింది. ఇదే పద్ధతిలో తాజాగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డిపైన కూడా కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్న సజ్జలపై ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోర్టును కోరారు. సజ్జలకు వ్యతిరేకంగా వేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రజాహితం ఏముందో ఎంపీకి తెలియాలి. ప్రభుత్వం పార్టీ తరఫున సజ్జల మీడియా సమావేశాలు పెడుతున్నారట. వాటిని పెట్టకుండా ఆపాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించాలంటూ ఎంపీ తన పిటిషన్లో కోరారు. వైసీపీకి చెందిన సజ్జల ప్రభుత్వం సలహాదారుగా 3 జిల్లాలకు పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారట. ఆ 2 పోస్టుల్లో కంటిన్యూ అవుతున్న సజ్జల పార్టీ ఆఫీస్ నుండి రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారట. పార్టీ తరఫున ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ పాత్ర పోషిస్తున్నట్లు ఎంపీ తెగ బాధపడిపోయారు. కేబినెట్ హోదాలో ప్రభుత్వం నుండి జీతభత్యాలు అందుకుంటున్న సజ్జలకు తాత్కాలిక ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయట. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సజ్జల మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నట్లు ఎంపీ తన పిటిషన్లో చెప్పారు. సజ్జలను మీడియా సమావేశాలు పెట్టనీయకుండా ఆపాలట. సజ్జలపై వేసిన పిటిషన్లో ప్రజాహితం ఏముందో ఎంపీకి తెలియాలి. నిజానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి మీడియా సమావేశాలు పెట్టకూడదని ఎక్కడా లేదు. సజ్జల మీడియా సమావేశాలు పెట్టడాన్ని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడుకు మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ కూడా రెగ్యులర్గా మీడియా సమావేశాలు పెట్టేవారు. అప్పటి ప్రతిపక్షాల ఆరోపణలకు, విమర్శలకు సమాధానాలు చెప్పేవారు. చంద్రబాబు నాయుడు పెట్టే మీడియా సమావేశాలకు కూడా హాజరయ్యేవారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంపీకి జగన్ ప్లస్ విజయసాయిరెడ్డి పైన విపరీతంగా మండిపోతోంది. దానిని ఏ విధంగా తీర్చుకోవాలో తెలియడం లేదు. అందుకనే ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని మీడియా సమావేశాలు పెట్టి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. అయినా కడుపు మంట తీరినట్లు లేదు. ఏదో రూపంలో జగన్ను ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకున్న ఎంపీ ఇప్పుడు సజ్జల మీద కేసు వేశారు. ఇప్పటికే జగన్ విజయసాయి మీద వేసిన కేసులు విచారణ పూర్తయి, తీర్పుకు రెడీగా ఉంది. ఇప్పుడు సజ్జల కేసు ఏమవుతుందో.